సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను బెల్ ఐకన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి తల్లిదండ్రుల మనసు గెలవడం వారి దీవెనలు అందుకోవడం ఎవరికైనా గొప్ప వరం ఇంటి నుంచి బయటకు వెళ్ళాక తల్లిదండ్రులను మర్చిపోయేవారు ఎంత సంపాదించినా నిరుపేదలే అమ్మా నాన్నల అభిమానం పొందిన వారు పచ్చడి మితుకులు తిన్నా ఆస్తిపరుడే అని చెప్పడానికి ప్రకృతిని సాధనంగా చేసుకుని అల్లిన ఒక చిన్న కథ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం నమస్కారం తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు ఈ ముగ్గురు విందుకెళ్ళారు వీరి తల్లి నక్షత్రం వీరు ముగ్గురు విందుకెళ్ళి ఆ విందులో రకరకాల పదార్థాలు ఉన్నాయి బబ్బబ్ ఏమన్నా వంటలు ఉన్నాయి రుచికరమైన వంటలు రకరకాల వంటలు వెజ్ వంటలు వేరే నాన్ వెజ్ వంటలు వేరే తాగే పానీయాలు వేరే స్వీట్లు వేరే ఇలా రకరకాల తినుబండారాలతో సహా వెరైటీ వెరైటీ వంటలన్నీ ఆ విందులో వడ్డించసాగారు సూర్యుడు వాయువు తినడానికే పుట్టమా కడుపే కైలాసమా అన్నట్లు ఆపగా అన్ని రకాల పదార్థాలు రుచి చూస్తూ అన్నీ తినసాగారు బబ్బబ్ ఎంత రుచిగా ఉన్నాయి ఎంత రుచిగా ఉన్నాయి అనుకుంటువారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ విందులో ఉన్న అన్ని రకాల పదార్థాలను రుచి చూస్తూ ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా అన్నీ పొట్ట చెక్కలు తిన్నారు చంద్రుడు మాత్రం తింటున్నప్పుడు చంద్రుడికి తల్లి గుర్తొచ్చి తల్లికి ఇష్టమైన వంటకాలన్నీ చక్కగా ఒక మూట కట్టుకున్నాడు తల్లికి ఏమేమి ఇష్టమో అవన్నీ తాను కడుపు నిండా తినడమే కాకుండా తల్లి కోసం తల్లి బాగా ఇష్టపడే వంటలు తినుబండారాలు శీతల పానీయాలు స్వీట్లు అన్నీ కూడా ఒక మూట కట్టుకున్నాడు సరే ముగ్గురు విందుకెళ్ళారు మరి విందు నుంచి ఇంటికి వచ్చేసరికి పొద్దుపోతుంది కదా అర్ధరాత్రి అయిపోయింది అయినా కూడా చుక్క తల్లి అంటే వాళ్ళ తల్లి నక్షత్రం కదా చుక్క తల్లి వారి కోసం ఎదురు చూస్తూ నిలబడి అనమాట ఇంకా నిద్రపోకుండా గుమ్మంలోనే వారి కోసం ఎదురు చూస్తూ ఉంది పిల్లలు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని మొత్తానికి ముగ్గురు ఆ ఇద్దరు అంటే సూర్యుడు వాయువు తిన్నారు కదా నడవలేక నడుస్తూ భుక్త ఆయాసంతో మెల్లిమెల్లిగా నడుచుకుంటూ మొత్తానికి అర్ధరాత్రి దాటాక ముగ్గురు ఇంటికి చేరుకున్నారు చుక్క తల్లి వెంటనే సూర్యుడ సూర్యుడ విందుకెళ్ళావు సరే బాగా ఆ భుక్తయాసం కదా తీరే వరకు తిన్నావు సరే నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడిగింది లేదమ్మా నేను నా స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఆ తినే సందర్డులో నీ గురించి నేను గుర్తు పెట్టుకోలేదమ్మా నిన్ను మర్చిపోయాను నేనేం తీసుకురాలేదమ్మా అన్నాడు వాయువైపు తిరిగి నువ్వేం తీసుకొచ్చావురా అని అడిగింది లేదమ్మా నేను కూడా ఏం తీసుకురాలేదు ఆ వంటలు ఆ హడావిడి ఆ సందడి అసలు ఆ ఘుమఘుమలు వాటికి నేను మైమర్చిపోయి నేనే తిన్నాను కానీ నీ కోసం నేనేం తీసుకురాలేదమ్మా అన్నాడు వాయువు కూడా చంద్రుడు వంక తిరిగి ఇంకేం అడగకుండానే చంద్రుడు వంక చూసింది చుక్క తల్లి వెంటనే చంద్రుడు తన భుజాన ఉన్న మూటలు తీస్తూ అమ్మ పళ్ళెం తీసుకురా నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను నువ్వు ఈరోజు హాయిగా కడుపు నిండా ఇంట్లో కూర్చునే అని తల్లికి ఇష్టమైన పదార్థాలన్నీ కంచెల్లో పెట్టించాడు వెంటనే తల్లి ఎంతో సంతోషించడమే కాకుండా సూర్యుడు వంక తిరిగి సూర్య నువ్వు నాన్ను ఏమాత్రం గుర్తు పెట్టుకోకుండా నా కోసం ఏమీ తీసుకురాలేదు నన్ను అసలు ఏమాత్రం నువ్వు పట్టించుకోలేదు కాబట్టి తల్లి నన్న మమకారం నీకు నా మీద ఏ కోసనా లేదు కాబట్టి నువ్వు భగభగమండే సూర్యుడివై నువ్వు కనిపించగానే నువ్వు నడినెత్తిన రాగానే ప్రజలందరూ నిన్ను చూడలేక నెత్తిన గుడ్డైనా వేసుకుంటారు లేదా గొడగైనా పట్టుకుంటారు నీ ఎండకు వారు తాళలేక నిన్నెప్పుడు తిట్టుకుంటూ ఉంటారు నిన్ను అభిమానించేవారు ఎవరు ఉండరు అని సూర్యుడిని శపించింది చుక్క తల్లి అలాగే వాయువు వంక తిరిగి నువ్వు వడగాలివై సూర్యుడు మండిపోతున్నప్పుడు నువ్వు ఆ సూర్యుడికి తోడై వేడిగాలివై వడదెబ్బలా తగులుతుంటావు కాబట్టి జనాలకు నిన్నెప్పుడు జనాలు ఈసడించుకుంటారు నిన్నెప్పుడు జనాలు అభిమానించరు అని వాయువుని కూడా శపించింది చంద్రుడు వంక తిరిగి చిరునవ్వుతో చంద్ర నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు కాబట్టి కన్న తల్లిని మర్చిపోలేదు నా మీద నీకు మమకారం అనురాగం ఉన్నాయి కాబట్టి నువ్వెప్పుడూ చల్లగా ఉండు నాయన నిన్ను ఎప్పుడు నువ్వు రావాలని కోరుకుంటారు నీ చల్లని వెన్నెల్లో ప్రజలందరూ ఆహ్లాదకరంగా ఆడుకుంటారు ఆనందిస్తారు అనుభూతి పొందుతారు నువ్వెప్పుడూ చల్లగా ఉండాలని చందమామని దీవించింది ఇలా పిల్లలు తల్లిదండ్రుల మనసు గెలుచుకోగలిగితే ఇది కేవలం కథ కావచ్చు అది ఊరికే విందు కావచ్చు కానీ నిజంగా కూడా తల్లిదండ్రుల మనసు గెలుచుకున్న పిల్లలే వారి దీవెనలు కూడా అందుకుంటారు నిజానికి తల్లిదండ్రులు ఎలాంటి శాపాలను ఇవ్వకపోయినా వారి దీవెనలు మాత్రం తల్లిదండ్రుల గురించి ఆలోచించిన పిల్లలకే ఎప్పుడూ ఉంటాయని ఈ కథ మనకు నేర్పిస్తుంది ఈ కథ ఆంధ్రప్రదేశ్ నాలుగవ తరగతి రెండవ పాఠమైన విందు ఈ పాఠాన్ని రాసిన కవి సుధం రామ్మోహన్ గారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టారు రెండు వేల ఎనిమిదిలో మరణించారు వీరు పత్రికా రచయిత మాత్రమే కాకుండా పలు రచనలు అనువాదాలు చేశారు నిఘంటు నిర్మాణం కూడా చేశారు రెండు దశాబ్దాల పాటు విశాల పనిచేశారు ఒక దశాబ్దం పాటు ఉదయం దినపత్రికలో కూడా పనిచేశారు ఇది కవి పరిచయం ఈరోజు మన పాఠం ఇంకో పాఠంతో ఇంకో వీడియోలో కలుద్దాం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు